క్రీస్తునందు ప్రియమైన దేవునివారలారా, గత వారం మనం విడిచిపెట్టిన పాఠంలోని భాగం రెండో భాగాన్ని మనం ఈరోజు బైబిల్ నుంచి ఆలోచించి పరిశీలిద్దాం. అది ప్రమాణానికి సంబంధించి ప్రతి మనిషి వేసే ఒట్టు, దాని వెనక దాగి ఉన్న గుట్టు. ఈరోజు ప్రమాణం అని ఎందుకు అంటామంటే, ప్రమాణంలో మనిషి నిజాలు మాట్లాడతాడు అని. ప్రమాణం చేయటం వల్ల అతని ఆత్మసాక్షి అతన్ని గద్దిస్తుంది అని, ప్రమాణం చేసిన వాడు తప్పక మాట నెరవేరుస్తాడు అని. ఒక మాట బైబిల్లో దానికి సంబంధించి చదువుకుందాం. హెబ్రిల్కు రాస్తున్న పత్రిక 6:16 మనం చదవగలిగితే, ఎందుకు ఈ ప్రమాణాలు కానీ వారు చేసే ఓత్ అంటారు దాన్ని, లేదా ఒట్టు, ఇవన్నీ ఎందుకు చేస్తారు అనే దాని గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రిల్కు రాస్తున్న పత్రిక 6:16 ప్రకారం ఏమంటున్నారు అక్కడ, మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఆ వివాదాంశాన్ని పరిష్కారం చేసేది ప్రమాణం అంటున్నాడు. అంటే ప్రమాణం చేయటం వలన ఎదుటి వ్యక్తి పైన మనకు కలిగే నమ్మకం, నమ్మకానికి ప్రతీకగా ఈ ప్రమాణం అన్నది, ఈ తోడు లేదా ఒట్టు వేయటం అన్నది అనేక వివాదాంశాలను పరిష్కరిస్తుంది అన్న మాట బైబిల్లో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. అంటే ఈ నోటి ద్వారా మనం పలికే మాట ఒట్టు, అంటే ప్రమాణం అంటే అది మాట రూపంలో ఉంటుందండి. ఈ ప్రమాణం మనం పలికేటప్పుడు ఎంత ఖచ్చితమైన నిర్ణయంతో మనం దాన్ని పలకగలుగుతున్నాం. ఇచ్చే మాట, పలికే ప్రమాణం, దానిని నిజంగా నెరవేర్చుకోగలుగుతున్నామా లేదా మాటిచ్చి తప్పిపోతున్నామా? ఏమిటి మాటిచ్చి తప్పిపోవడం పెద్ద విషయం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఒక మాటే కదా, మాట ఇచ్చి తప్పిపోతే దానివల్ల కలిగే నష్టం ఏంటి అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. నిజానికి దేవుడు ఒక వ్యక్తి మాట తప్పడం విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించాడో ఒక మాట బైబిల్ నుంచి సందర్భంలో మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను. అది రోమీయులకు రాసిన పత్రిక 1:10 చూడండి. పౌలు గారు రోమీయులకు రాస్తున్న పత్రిక 1:31-32 మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. రోమీయులకు రాస్తున్న పత్రిక 1:31-32 మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులునైరి, ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు. మాట తప్పిపోవటం మరణమా? మాట తప్పటం మరణానికి దారితీస్తుందా? చూసారా ఎంత కఠినంగా దీని విషయమై దేవుడు ప్రస్తావన చేస్తున్నాడు. మాట ఇవ్వడం అంటే చాలా సులువు అనుకుంటున్నారేమో, మాటిచ్చి తప్పిపోవటం పెద్ద విషయం కాదనుకుంటున్నారేమో మనుషులుగా. ఒకవేళ మీరు దానిని కాదనుకోవచ్చు, పెద్దగా మీరు దాన్ని చూడకపోవచ్చు, ఇందులో విషయం ఏది లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి దేవుడు అంటున్న మాట చూడండి ఎంత భయాందోళనకు గురి చేస్తుందో. మాట తప్పువారు అంటున్నాడు చూడండి. ఎందరో దేవునికి విరోధులుగా ఉన్నవారిలో మాట తప్పేవారి జాబితా కూడా ఉంది. మాట తప్పువారు అంటున్నాడు చూడండి, అంటే ఇచ్చిన మాటను నెరవేర్చుకొనని వారు, అలా నెరవేర్చుకొనని వారు మరణమునకు ఇట్టి కార్యములు అంటున్నాడు చూడండి. ఇట్టి కార్యములు అలాంటి వారు ఎవరటండి? మరణమునకు తగిన వారు. మరణమునకు తగిన వారు, ఏ మరణం? దేహ సంబంధమైన మరణం కాదండి, అది సహజంగా అందరికీ వచ్చే మరణం. అది నేడైనా రేపైనా వాళ్ళు చావాలి, వాళ్ళు చావాలి. మరణం అనేది సహజమైనది. కానీ
నిజంగా ఒకవేళ మాట ఇచ్చి దేవుని విషయంలో తప్పువారుగా ఉంటే శాశ్వతమైన మరణం అంటున్నాడు చూడండి. శాశ్వతమైన మరణం, మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండియు. తెలీదా, ఒక మాట ఇచ్చేటప్పుడు, ఒక ప్రమాణం చేసేటప్పుడు, ఒక సందర్భంలో మీరు చేసే ఆ ప్రమాణం అది ఎలా ఉంటుందన్నాడు చూడండి. ఇది మాత్రమే గాక ఏమంటే, ఇట్టి కార్యము లభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రముగాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. మాట తప్పిపోయారా? మాట తప్పు వారితో మీరు సమ్మతిస్తున్నారా? ఏమండి, మాట తప్పేవారితో మీరు సమ్మతిస్తున్నారా చెప్పండి. వద్దండి, సమ్మతించకండి. మాట తప్పిన వారు మరణానికి తగినవారు అంటున్నాడు. మాట తప్పువారు మరణానికి తగినవారు అంటే మీ నోటి ద్వారా బయలుదేరే ప్రతి మాట అది చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించాలి. ప్రమాణము విషయంలోనికి వచ్చేసరికి లేదా దాని విషయమై మీరు మరణానికి అప్పగించబడే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. కేవలం చిన్నదిగా మీరు దానిని భావించి ఒక మాటే కదా ఇచ్చి తప్పాను అని అనుకుంటున్నారేమో, లేదర్రా. ఇలా ప్రతి విషయాల్లోనూ క్రైస్తవులు ప్రతిదాన్ని చిన్నదిగా వాళ్ళు భావించి వాళ్ళు పొందబోయే నిత్యరాజ్యాన్ని భవిష్యత్తులో కోల్పోతారండి. ఎందుకు ప్రభువా నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను ఈరోజు ఈ పాతాళ గుండానికి వచ్చేసాను అని ఒకవేళ ప్రశ్నిస్తే, వారు చేసిన పొరపాట్లు ఒకవేళ ఏమైనా ఉంటే, అందులో ఒకవేళ మాట తప్పడం అంటూ ఉంటే అది కూడా వాళ్ళ మరణానికి కారణమవుతుంది. ఎందుకంటే మన తండ్రి అలాంటి వాడు కాడు, ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నవాడు. ఆ రోజు మాట ఇచ్చాడు ఏమని, ప్రపంచాన్నంతటిని నీటి ద్వారా ముంచిన తరువాత ఇంద్రధనస్సును ఏమండి, ఏడు రంగుల ధనస్సును ఆయన ఆకాశంలో ఉంచి మనుషులతో ప్రమాణం చేశాడు ఏమని, ఇక నేనెన్నడు నువ్వు భూమిని జలములతో నాశనం చెయ్యను. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట నేటికి దేవుడు కట్టుబడి ఈ ప్రపంచాన్ని నీటి ద్వారా నాశనం చేయటం లేదండి. అక్కడక్కడ జరిగే సునామీలు, అక్కడక్కడ జరిగే వరదలు గురించి కాదు, యావత్తు ప్రపంచాన్ని, యావత్తు మానవ కోటిని చంపడానికి ఇక నీటిని ముట్టను, నీటిని ఉపయోగించను అని ప్రమాణం చేశాడటండి ఆయన. ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. అదే మనం ఇప్పటి వరకు చూస్తున్న ధనుస్సు, రంగుల ధనుస్సు. చిన్నప్పుడు బడిలోనికి వెళ్ళి మనకి ఇవ్వబడిన క్రేయాన్స్తో బొమ్మల రూపంలో అందమైన రంగులను, ఏడు రంగులను విబ్జియోర్ అంటారు దాన్ని, అలాంటి ఏడు రంగులు, సప్త రంగులను మనం వేసి ఆనందిస్తుంటామే, దానికి వెనుక ఉన్న గుర్తు ఏంటో తెలుసా? అది దేవుని ప్రమాణం. ఆకాశంలో వర్షం తర్వాత సూర్యుని కాంతి ఒకవేళ ఏ నీటి చుక్క మీదైనా పడి అది ప్రతిబింబిస్తే అదేనండి ఆకాశంలో మనకు కనిపించే ధనుస్సు, హరివిల్లు. అలాంటి ధనుస్సును చూచినప్పుడల్లా ఈ మానవాళి ఏం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? నా తండ్రి మాట మీద నిలబడేవాడు. ఎప్పటికీ అది జ్ఞాపకం చేస్తున్నాడు సమాజానికి, అదిగో నా మాట, అదిగో నేను ఇచ్చిన మాట, నేను మాట తప్పని వాడను. గత ఎపిసోడ్లో మీకు చెప్పాను ఎన్ని మాటలు ఆయన గురించి, మాట తప్పని వాడు. ఒక మాట చదువుకుందాం, గత వారం చదవలేని మాట మరొకటి చదువుదాం. కీర్తన గ్రంథం 146వ కీర్తనలోని 6వ వచనాన్ని చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 146వ కీర్తనలోని 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడునూ మాట తప్పనివాడు, ఎన్నడునూ మాట తప్పనివాడు. మాట తప్పటండి ఆయన. ఈరోజు మనం ఆ ధనుస్సును చూసినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నా తండ్రి మాట మీద నిలబడే వ్యక్తి. ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తుంది అది. ఈ మహాజ్ఞానాన్ని చదువుకుని నువ్వు కూడా ధనుస్సును చూసి భలే భలే అనుకుంటున్నావా? అది దేవుడు మనుష్య మానవ జాతికి వేసిన ఒట్టు. ఒరే ఒట్టురా, ఒట్టు, ఇక మిమ్మల్ని నీటి ద్వారా నాశనం చేయను,
ఈ ప్రపంచం ఎప్పటికైనా అగ్ని ద్వారా ధ్వంసం అవ్వాలి తప్ప నీటి ద్వారా ప్రమాణము చేయను అన్నాడండి. ఆ రోజు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. నోవహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు జనములు మీదికి భూమి మీదకి పొర్లి రావు అని నోవహు కాలములో నేను ఒట్టు పెట్టుకొనినట్లు ఆహా, ఆ ఒట్టు గూర్చి అని ఎంత జ్ఞాపకం చేసుకున్నాడు చూసారా. మనం చాలాసార్లు ఒట్లు వేస్తాం, చాలాసార్లు మాటలు వేస్తాం, అన్ని మర్చిపోతామండి. మనం మర్చిపోయేవాడవైతే మాట ఇవ్వకు, మర్చిపోయేవాడవైతే ఒట్టు వెయ్యకు, ప్రమాణం చెయ్యకు. అది నీకు ఊరితాడుగా మారుతుంది, నీ పీకకు చుట్టుకుంటుంది. అది ఏమనుకుంటున్నావు? ప్రతిదానికి గాడ్ ప్రామిస్, ప్రతిదానికి ఫాదర్ ప్రామిస్, ప్రతిదానికి మదర్ ప్రామిస్. ఏంటి, లోకం బాగా అలవాటు పడింది కదండి. ప్రతిదానికి ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. దేనికి ప్రామిస్? చిన్నప్పుడు బడిలో ప్రతిదానికి విలువ లేని దానికి కూడా ప్రామిస్ పేరట మనం చెప్పేది. నిజంగా ప్రామిసెస్ అంతా నిజమే చెప్తారా? న్యాయస్థానంలో నేరం ఆరోపించబడిన వారు కానివ్వండి, ఇరుపక్షాల వారు కానివ్వండి, వాగ్వివాదం కలిగినప్పుడు ఇరుపక్షాల వారిని కూడా న్యాయమూర్తి ముందు నిలువబెట్టి వారు నమ్మిన గ్రంథాల మీద ప్రమాణం చేయమంటారు. ఏమని, నేను నమ్మిన గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. నిజమే ప్రమాణం చేసిన వాళ్ళంతా నిజాలు చెప్తున్నారా? అలా నిజాలు చెప్తే అక్కడే విషయాలు తేలిపోయేవండి. ఇద్దరూ ప్రమాణం చేస్తారు, ఏమంటే ఇరు వర్గాలు ప్రమాణం చేస్తారు. ఇంతకీ ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? తీర్పు ఒకరి పక్షానే వస్తుంది, ఇద్దరు పక్షాన తీర్పు రాదు. ఎప్పుడు ఒకరి పక్షమే తీర్పు వస్తున్నప్పుడు అంటే ఒకరిదే నిజం, మరొకరిది అబద్ధం, అంతే కదా. ఒకరిదే నిజమండి, న్యాయం ఒకరి పక్షమే ఉంటుంది, మరొకరిది అబద్ధమవుతుంది. మరి ప్రమాణం చేసావు, అప్రమాణం, మోసపూరితమైన ప్రమాణం. ఈ ప్రమాణాలన్నీ కూడా లెక్కలలోనికి వెళతాయి, దేవుని లెక్కలలోనికి వెళతాయి. నువ్వు పలికే ప్రతి మాట రికార్డ్ లిఖితమైపోతుంది. అవన్నీ కూడా దస్తావేజులు, దస్తాలు దస్తాలు దస్తాలుగా ఏమండి అన్నీ కూడా భద్రపరచబడుతున్నాయి ప్రతి మాట. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో ఎంత సులువుగా ఎందరిని మాటిచ్చి మోసగించేవాడు ఎందరూ లేరు చెప్పండి. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది మోసగాళ్ళు, మాటల చేత నమ్మించి మోసగించేవాళ్ళు, నిజాలను అడిగితే నాకే పాపం ఎరుగుదని అనే అబద్ధమాడేవాళ్ళు, చివరకు ప్రమాణం చెయ్యమంటే ఎవరి మీదైనా ప్రమాణం చేయడానికి సిద్ధపడేవారు కదా. అందరి మీద, అందరి మీద ప్రమాణం, అందరి మీద ప్రమాణం చేస్తారండి. ఎవరు, తల్లి మీద ప్రమాణం, పిల్ల మీద ప్రమాణం, భార్య మీద ప్రమాణం, దేవుడి మీద ప్రమాణం, ఆఖరికి పవిత్ర గ్రంథమైన బైబిల్ మీద ప్రమాణం, పరిశుద్ధాత్మ వలన రాయబడిన మాటల మీద నువ్వు ప్రమాణం చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా ఒకవేళ ఎవ్వడు అబద్ధం మాట్లాడినా ఈ యుగమందైనను రాబో యుగమందైనను అసలు క్షమాపణే లేదంటున్నాడే బైబిల్లో. పరిశుద్ధాత్మకు విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడితే అసలు నో, ఏమండి నీకు ఎట్టి పరిస్థితుల్లో క్షమ అనేది లేదు, నీకు క్షమ రాదు. దేవుడు నీకు క్షమాభిక్ష పెట్టడు, నో పార్డన్. నీకు క్షమ లేని పరిస్థితి అలాంటిది. ఎంత నిర్భయంగా దేవుడిని మధ్యవర్తిగా పెట్టి అబద్ధ ప్రమాణాలు చేసి ఈరోజు మనిషి నెట్టుకు రాగలను అనుకుంటున్నాడేమో. లేదండి, రాలేడు. అందుకే మీరు ఒకవేళ ప్రమాణం చేసేవారైతే, చేయడానికి ముందడుగు వేసేవాళ్ళైతే తస్మాత్ జాగ్రత్త. బైబిల్ చెబుతుంది, యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏమని, మత్తయి రాసిన సువార్త చదవండి 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుంచి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33
మరియు నీవు అప్రమాణం అప్రమాణం నీ ప్రమాణం అప్రమాణంగా ఉండకూడదు అబద్ధంగా ఉండకూడదు నీవు అప్రమాణము చేయక మీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో ఏమంటున్నానో తెలుసా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడంటున్నావా అక్కడ దేవుడు కూర్చునే సింహాసనం అది భూమి తోడంటున్నావా అది ఆయన పాదపీఠం యెరూషలేము తోడు అనవద్దు అది యేసు క్రీస్తు వారు ఏలే మహారాజు పట్టణం అది నీ తల తోడని ఒట్టు పెట్టుకోదు నా మీద ఒట్టు అంటున్నావా నీవు ఒక వెంట్రుకను తెలుపుగానైనను నలుపుగానైనను చేయలేవే నీ మాట మీ నోటి వెంబడి వచ్చే మాట ప్రమాణంతో పనిలేదు అవునంటే అవునుగా నువ్వు మాట్లాడాలి నీ వచ్చే మాట యథార్థంగా ఉండాలి మోసపరిచే మాట నమ్మక ద్రోహం చేసే మాట అబద్ధ సాక్ష్యం పలికే మాట అలా ఉండకూడదు ఏమంటున్నాడండి నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి వీటికి మించినది ఏమంటున్నాడు దుష్టుని నుంచి పుట్టినది అబద్ధికుడు వాడు అబద్ధం నువ్వు అవునని చెప్పిన దానికి కాదని చెప్పినా కాదన్న దానికి అవునని ఒకవేళ నువ్వు చెప్పినా దుష్టుడు అబద్ధికుడు వాడు వాడు అవునును కాదంటాడు కాదును అవునంటాడు వాడు అబద్ధానికి జనకుడు వాడు అలాంటి అబద్ధానికి మీరు లోనైపోతారేమో దేవుని శిక్షకు మీరు కారణభూతులవుతారేమో అలా కాకండి అలా మీరు మారకండి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఆయన మాటిచ్చి మాట తప్పకుండా ఏదైతే మాటిచ్చాడో తన తోడని ఒకవేళ ఎందుకంటే అతనికంటే గొప్పవాడు ఎవరు లేరు కదా తన తోడని ప్రమాణం చేశాడు చేశాడు అంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉన్ని ఒకవేళ లేదు నువ్వు ప్రమాణం చేస్తావా ప్రమాణం చేసిన తరువాత నీ ప్రమాణం అది నువ్వు నెరవేర్చుకునేవాడిగా నువ్వు ఉండాలి ఇచ్చిన మాట ప్రకారంగా నడుచుకునేవాడిగా నువ్వు ఉండాలి ఎందరు ఉంటున్నారు అలా ఎప్పుడైనా ఒకవేళ మీరు ప్రమాణాలు చేశారా ఎప్పుడైనా మీరు ఓట్లు వేశారా ఎప్పుడైనా అబద్ధ సాక్ష్యాలు మీరు పలికారా వీటన్నిటిని గురించి మీరు ఆలోచన చెయ్యాలి దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆయన మాట ఇచ్చి మాట తప్పని వాడుగా ఉన్నప్పుడు ఆయన గర్భాన పుట్టిన మీరు ఎలా మీరు మాట తప్పువారుగా మారుతారు ఒకవేళ మాట తప్పువారుగా మీరు మారితే మరణమునకు తగిన వారు మీ మాటకి మరణానికి ఎంత ముడి ఉందో చూసారా మాటే మరణం నీ మాటే నిన్ను మరణానికి దారితీస్తుంది నీ మాటే నిన్ను హరిస్తుంది అంటున్నాడు కనుక నీ మాట విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలండి పౌలు గారు ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన ప్రమాణం చేశాడు ఎందుకు ప్రమాణం చేశాడు ఆయన మాట అవునంటే అవును ఆయన తన తోడు ఒట్టు పెట్టుకోలేదు ఎవరి తోడు ఆయన ఒట్టు పెట్టుకున్నాడో చూడండి ఇక్కడ రాయబడుతున్న ఒక మాట కొరింథీయులకు రాస్తున్న రెండో పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం నువ్వు ఎవరి విషయంలో ఎవరిని నువ్వు సాక్షిగాను పెడుతున్నావు ప్రమాణం అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న రెండో పత్రిక మొదటి అధ్యాయం 23 అండి నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్న నా ప్రాణము తోడు నా ప్రాణము నా తలతోడు కాడు నా ప్రాణము తోడు నేను ఒక అబద్ధం మాట్లాడితే నా ప్రాణం పోతుంది ఇందుకు దేవుడు సాక్షి ఆయన మాట అవునంటే అవును అన్నాడు అంటే ఆ మాటలో ఎంత యథార్థత నమ్మించడానికో మోసగించడానికో అవసరానికి ఒక మాట అవసరానికి మాటలు వాడేవాళ్ళు చాలా మంది ఉంటారు మనుషులను మోసగించేవాళ్ళు వాళ్ళ జాబితాలో మీరు చేరకండి అలాంటి వారు కారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు విలువైన ప్రాణాన్ని కలిగిన వారు ఆ ప్రాణం నిత్యాగ్ని దండన పాలు కాకుండా ఉండాలి అంటే మీరు ఎలా ఉండాలి
దేనిని బట్టి ఉండాలి? ఆయన ఇచ్చిన మాటను బట్టి మీరు ఉండాలి. మాట తప్పువారుగా కాదు. ఆయన అంటున్నాడు చూడండి, నా ప్రాణము తోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. అంటే ఏదైనా ధృవీకరించి చెప్పడానికి మధ్యవర్తిగా దేవుణ్ణి పెట్టాడు అంటే అది ఖచ్చితమైన మాటై ఉండాలి. ఏమండి ఇందుకు దేవుడు సాక్షి అంటారా? అనండి, తప్పులేదు. నేను దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టి చెబుతున్నానండి, పరిశుద్ధాత్మను మధ్యవర్తిగా పెట్టి చెబుతున్నానండి, యేసుక్రీస్తు వారిని వాక్యాన్ని మధ్యవర్తిగా పెట్టి చెబుతున్నానండి అంటారా? ఆ వాక్యాన్ని మధ్యవర్తిగా మీరు పెట్టి ఒకవేళ అబద్ధం మాట్లాడితే, మాట తప్పితే, చేసిన ప్రమాణాన్ని అప్రమాణంగా మీరు మారిస్తే వారే మీకు సాక్షులు. ఒక దేవుడు సాక్షిగా ఉంటాడు, ఒక పరిశుద్ధాత్ముడు సాక్షిగా ఉంటాడు, ఒక యేసుక్రీస్తు వారు సాక్షిగా ఉంటారు. వీళ్ళందరూ మీకు సాక్షులుగా ఉంటే ఇచ్చిన మాట నీవు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన మరవడు. ఏనాడో ఎందరికో ఎవరెవరికో చేసిన ప్రమాణాలని ఆయన నిలబెట్టుకున్నాడు. ఒక అబ్రహాముకు వాగ్దానం చేశాడు ప్రమాణం, ఒక నోవాకు వాగ్దానం చేశాడు, ఒక దావీదుకు వాగ్దానం చేశాడు. దేవుడు మాటిచ్చాడు అంటే మాట తప్పలేదు. ఎక్కడ చరిత్రలో మాట మీద అంత అంత శ్రద్ధండి ఆయన, తప్పడు మాట. ఎందుకు చెబుతున్నాడు? నా పిల్లలుగా మీరు, నా గర్భాన పుట్టినవారు మీరు అలాగే ఉండండి. మాట ఇచ్చి తప్పువారుగా మీరు ఉండడానికి వీల్లేదు. మాట ఇచ్చి తప్పితే ప్రమాదం. మాట ఇచ్చి ఒకవేళ అప్రమాణంగా అది మారిపోతే మీకు మీరే హాని కొని తెచ్చుకుంటారని ముందుగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మనకు ఆదర్శం కదండి, పరలోకపు తండ్రి మనకు ఆదర్శం కదండి. తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం తిమోతితో ఏమంటున్నాడు చూడండి. తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ అండి, దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాకడతోడు అంటున్నాడు చూడండి. ప్రమాణం ఆయన ప్రత్యక్షతతోడు, భూమి మీద ఉన్న ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, ప్రమాణం చేస్తున్నాడండి. అది అప్రమాణం కాదండి. ఆయన మాట అవునంటే అవును. యేసుప్రభుదే అన్నాడు, ఎంత మాత్రమో ఒట్టు పెట్టుకోవద్దంటే ఒట్టు పెట్టి అబద్ధమాడవద్దు. అది ఒట్టు కాదు. అది నువ్వు మాట ఇచ్చి ఒకళ్ళు మాట తప్పితే అది ప్రమాణం కాదు, అది అప్రమాణం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారండి, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, ఆనబెట్టి చెబుతున్నాను. నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఇవన్నీ మీరు చెయ్యవలసినవి. ప్రమాణం చేసి చెప్పాడు ఆయన. ఏం చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు ఆయన? మళ్ళా చదవండి, మొదటి వచ్చిన నుంచి అర్థం కాలేదేమో. దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి ప్రమాణం చేసి ఒట్టు వేసి చెప్తుంది. ఏంటో తెలుసా? వాక్యమును ప్రకటించు. మీలో ఈ ఒట్టేశారు ఎవరైనా? అంటే ఆనబెట్టి ఆయన చెప్పాడు అంటే ఆ మాట ప్రకారంగా మనం నెరవేర్చాలి. ఎక్కడ ప్రకటిస్తున్నారు వాక్యం? అందరూ వాక్యం ప్రకటిస్తున్నారా? లేదు, ప్రకటించేవారుగా లేరు. నేర్చుకుంటేనే కదా ముందు. చూసారా ఎలా మాట తప్పిపోయారు? క్రైస్తవుడుగా మారి సువార్తను భారాన్ని కలిగి ప్రకటించవలసిన వాడుగా ఉండి సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అని యేసు మాటను మీరి అప్రమాణికులుగా మారిపోతున్నారండి. పౌలు ప్రమాణం చేసి చెబుతున్నాడు, ఇగో ప్రమాణం చేసి చెబుతున్నాను, మీరు వాక్యమును ప్రకటించాలి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళు కారు. ఎన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడండి, ప్రమాణ పూర్తిగా అప్పగిస్తున్నాడు. ఏంటది తిమోతి గారికి అప్పచెప్పాడు, మాకేం లేదనుకుంటున్నారా? ఇది మా మాట కాదనుకుంటున్నారా? ఒట్టు వేసి మీకు బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యతలో మీరున్నారా? ఎందరు ఈ బాధ్యత కలిగి ఉన్నారు చెప్పండి? ఎందరు ఈ బాధ్యత కలిగి ఉన్నారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? సమయమందును అసమయమందును ప్రయాసపడుతున్నారా? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశిస్తున్నారా? తప్పుడుగా వాక్యం చెప్తే దాన్ని ఖండిస్తున్నారా? గద్దిస్తున్నారా? బుద్ధి చెబుతున్నారా?
దురద చెవులు కలవారు కదండి జనులు వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా చెప్పాలి వాళ్ళకి బుద్ధిని చెప్పాలి చెప్పమని పౌలు ప్రమాణం చేశారండి రాజ్యము తోడు ప్రమాణం చేశాడు ప్రత్యక్షత తోడు ప్రమాణం చేశాడు ఏమండి ఇన్ని ప్రమాణాలు ఎందుకు చేశాడు తెలుసా నీ మాట అవునంటే అవునుగా ఉండాలి ప్రమాణం చేసి బాధ్యత మీకు అప్పగించాడు మరి ఈ మాటను బంగారు వచనంగా చదువుతున్నారా మాకు ఈ ప్రమాణంతో ఏ సంబంధం లేదనుకుంటున్నారా ఈ ప్రమాణాన్ని నెరవేర్చని ప్రతివాడు అప్రమాణికుడు ఒట్టును నెరవేర్చని వాడు ఇది ఒట్టు వెనకతలన్న గుట్టు ఇది ఒకవేళ మీరు మీరారు ప్రమాణం చేసి నిజమే చెబుతాను అని క్రైస్తవునిగా మారిన తరువాత ఈ వేటిని ఒకవేళ మీరు చెయ్యకపోతే ఏదో ఒకసారి రెండు సార్లు చేయటం కాదండి ప్రతి దినము తన శిలువను ఎత్తుకోమని చెప్పాడు ప్రతి రోజు ఆయన పరిలో ఉండాలి అని చెప్పాడు ఎప్పుడో ఒక పదేళ్ల క్రితం నేను సువార్త చేశానండి ఆ తర్వాత నేను ఉద్యోగం వలనో పెళ్లి వలనో భారాల వలనో నేను చేయలేకపోయానండి ఇవన్నీ కూడా అప్రమాణాలు ఏమండి అవన్నీ అప్రమాణాలు అలాంటి అప్రమాణికులుగా ఒకళ్ళు మీలో ఉన్నారు అవునండి ఇరు చాలా మంది క్రైస్తవులు ఇటువంటి అప్రమాణికులే వారు చేసిన పౌలు గారు వాగ్దానంతో చేసి ప్రమాణం చేసి జీవము తోడు ప్రమాణం చేసి ప్రత్యక్షత తోడు ప్రమాణం చేసి క్రైస్తవ్యానికి అప్పగించిన బాధ్యతను చదివిన వీరు ఏమండి ఎలా విస్మరిస్తున్నారు వీళ్ళు విస్మరించి ఎలా ఉండగలుగుతున్నారు ఆ బెంగ ఆ భారం ఆ బాధ్యత లేదండి మర్చిపోయారు వాళ్ళు దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మీకు అర్థం కాదు మాటిచ్చి తప్పిపోతే దేవుడు ఎంత భయంకరుడో పాత నిబంధన కాలంలో చిన్న ఉదాహరణ మీకు చెబుతాను యెహోషువ వెళ్ళాడు గిజ్యానీయులతో గిబియోనీయులతో ఆయన ఒక ప్రమాణం చేసుకున్నాడండి యెహోషువ కాలం అది మోషే అనంతరం వచ్చిన యెహోషువ చూడండి ఒకసారి ఆ సందర్భాన్ని మీరు చూడాలి యెహోషువ గ్రంథంలోని 9వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చినప్పుడు వారితో నిబంధన చేసిన నిబంధన ప్రమాణం చేశారట ఆయన ఇంతకీ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు సమాజ ప్రజానులతో వారితో ప్రమాణం చేసిరి అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తర్వాత తమ పొరుగు వారు తమ నడుమను నివసించేవారు అని తెలుసుకునిరి వీళ్ళెవరో కాదండి గిబియోనీయులు గిబియోను వాసులు యెహోషువ ప్రమాణం చేశారండి పెద్దలు వారు సమాజం పెద్దలు ప్రమాణం చేశారండి కానీ ప్రమాణాన్ని మీరాడు ఎవరు సౌలు రాజు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలుకు ఎంపిక చేయబడి దేవుడు చేసి అభిషేకింపబడిన సౌలు రాజు గిబియోనీయులతో మా పితరులైన మోషే యెహోషువ నాయకులైన వారు ప్రమాణం చేశారన్న విషయం మరిచిపోయాడండి అలా మరిచిపోయినందుకు ఏం జరిగిందో తెలుసా 18వ వచనం కూడా చూద్దాం యెహోషువ గ్రంథంలో 9వ అధ్యాయంలోని ఒకసారి 18వ వచనం చదువుతాం సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడనైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరు గనుక ఇశ్రాయేలు వారిని హతము చేయలేదు ముట్టుకోలేదు వద్దు మేము మీ ప్రాణాలకు ముట్టుకోయేందుకు దేవుడు సాక్షి ఇదిగో మీకు ఆనబెడుతున్నాం ఒట్టు వేస్తున్నాం జీవం కలిగిన యెహోవా తోడు మీకు ప్రమాణం చేస్తున్నాం అని మాటిచ్చారు గనుక గిబియోనీయులను హతము చేయలేదండి చంపలేదు వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఎందుకంటే దేవుని దగ్గర వాళ్ళు చేసుకున్న నిబంధన నిబంధన అయిపోయిందా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసండి ఇప్పుడు రండి 2వ సమూయేలు గ్రంథం జరిగిన నేరం 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దామండి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు దావీదు కాలము 3 సంవత్సరములు విడువకుండా కరువులు కలుగగా ఏంటి కరువు తిండి లేని పరిస్థితి ఏంటి మనకి కరువు ఎన్న ఎంతకాలం కలిగిందండి 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను ఏంటి ప్రభువా మా మీద కోపం ఎందుకయ్యా మా మీద ఆగ్రహం తిండి లేక అల్లాడిపోతున్నారు ప్రజలు కరువుతో అన్నప్పుడు
యెహోవా అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు వచ్చెను. చూసారా పాపం దావీదు జ్ఞాపకం లేదు ఎందుకు వచ్చిందో, సౌలుకు జ్ఞాపకం లేదు ఎవరితో వాగ్దానం చేశారో. ఎప్పుడు వాడండి యెహోషువా ఎప్పటి వాడు? ఏమిటి యెహోషువా పాలన తరువాత ఎందరో న్యాయాధిపతులు పాలించారండి, ఇంచుమించు 400 సంవత్సరాలండి, 354 సంవత్సరాల కాలం అండి. ఆ తరువాత కదండి చివరి న్యాయాధిపతిగా సమూయేలు రావటం, ఆ తర్వాత సమూయేలు ప్రవక్తగా ఉండి సౌలును రాజుగా ఎన్నుకోవటం. అంటే ఇంచుమించు 400 సంవత్సరాల కాలం క్రితం చేసిన ప్రమాణం ఒట్టు దానిని యెహోవా ఇప్పుడు దావీదు కాలంలో జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి? అంటే దేవుడు ప్రమాణం విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడు మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు రాశారంటే ఓ చరిత్ర అండి మనం చదువుకోవడానికి అనుకున్నారేమో, నో. యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకు ఇవి వ్రాయబడ్డాయి. ఎందుకు రాయించాడు దేవుడు ఇవన్నీ? ఈ సందర్భాలన్నిటిని చరిత్ర రూపంలో ఎందుకు రాయించి భద్రపరిచాడు తెలుసా? ఆ రోజు వాళ్ళకి జరిగినట్లుగా నేను మాటల విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటానో మీరు తెలుసుకోవాలి. మీరు కూడా మాటిచ్చి తప్పితే సహించను. అదండి దేవుని యొక్క మాట తీరు, దేవుని యొక్క విధానం. ఎంత ఖచ్చితంగా ఉన్నాడు చూసారా? మీరు ఎవరికి ఏ మాట ఇచ్చో మనకు తెలీదు, కనిపించే ప్రతి ఒక్కరికి మాట ఇచ్చేయడమే. ఏ మాట ఇచ్చేస్తాను? ఓకే, నీకు ఒక మాట ఇచ్చేసాను, నీకు మాట ఇచ్చేస్తున్నాను, చేసేస్తాను, నో ప్రాబ్లం, ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. మాట మీరు ఇవ్వేమో, నోట్ చేశాడు దేవుడు, నువ్వు మాట తప్పవురా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, దావీదుకి అర్థం కాలేదు ఎందుకు ఈ కరువు వచ్చేసింది. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం యెహోషువా కాలంలో వారి పెద్దలతో గిబియోనీయులతో ఎందుకు వచ్చిందని అంటున్నాడు చూడండి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చను, సౌలు గిబియోనీయులను హత్యము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. దీనికి శిక్షగా ఏం జరిగిందో తెలుసా? సౌలు కొడుకులందరినీ చూడ కత్తి చేత చంపేశాడు. దావీదే అప్పగించేశాడండి, తీసుకో 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 అని. 5వ వచనం అదే చదవండరా, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అండి. వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు, ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన సౌలు అనేవాడు ఉన్నాడు చూసారా. ఆ సౌలు కొడుకులు కావాలి మాకు, వాని కుమారులు 7 అప్పగించమని చెప్పగా దావీదు ఏం చేస్తాడు? ఇంకా అయ్యో దేవుడే, మాట తప్పినందుకు కరువు రప్పించాడు, సౌలు కూడా తప్పు చేసినందుకు కొడుకులు చంపేస్తాం ఇచ్చేనప్పుడు ఇచ్చేశారండి. దావీదు అడ్డుపడాలి కదా? అడ్డుపడలేదు, ఎందుకంటే మాటకు భిన్నంగా సౌలు ప్రవర్తించాడు. మాట తప్పితే సౌలుకే కాదండి అతని కుటుంబానికి కూడా నాశనం. ఎంత భయంకరంగా ఉందో చూసారా? మాట ప్రమాణం ఒట్టు అని మీరు అనుకుంటున్నారు. ఒట్టు ఎన్నిసార్లు దొంగ ప్రమాణాలు చేస్తుంటారు, ఎన్నిసార్లు అబద్ధపు ఒట్టులు వేసుంటారు. వద్దు, మాటిచ్చే ముందు మాట పలికే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. 7 కొడుకులు ఇచ్చినందుకే కదండి వాళ్ళ శవాలు వీధిలో పడున్నప్పుడు, ఆ కొండ మీద పడున్నప్పుడు రెస్పా కోసం మీకు తెలుసు కదా, పక్షులు ఎక్కడొచ్చి తినేస్తాయని శవాలకు కాపలా. తన ఇద్దరు కుమారులు కూడా అందులో ఉన్నారు. గోనెపట్ట తీసింది రెస్పా, అయ్యా కుమార్తె యొక్క రెస్పా అంటాడండి, అయ్యా కుమార్తె యొక్క రెస్పా. గోనెపట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షం, ఆ కరేబరములు చచ్చిపోయిన శవాలు చంపేశారే, ఆ శవాలు సౌలు కొడుకుల శవాలు అచ్చటనే ఉండి కాపలా కాసిందండి. ఆకాశ పక్షులు వాళ్ళు ఎక్కడ అవి పీక్కుతుంటాయి మాంసమనని, రాత్రి అడవి మృగాలు ఎక్కడ చీల్చుకుతుంటాయేమోనని రాకుండా కాపాడిందటండి శవాల్ని. ఎందుకు ఇదేన స్థితి? సౌలు భార్యకి ఎందుకండి ఈ కర్మ? సౌలు చేసిన తప్పు, ఒక్క ప్రమాణాన్ని అప్రమాణంగా చేసినందుకు వచ్చిన ముప్పు, కరువు అటండి 3 సంవత్సరాల కరువా. దావీదు నాకు ఇష్టానుసారుడని కొడుకు అన్నాడు, ఎవరో తప్పు చేస్తే
దావీదు కాలంలో ఎందుకండి శిక్ష? కరువులు ఎందుకు వస్తున్నాయి? అదే అర్థం చేసుకోవాలి. దేవుడికి ఎప్పుడు కోపం రగిలిపోతుంది? దేవుడు ఎప్పుడు ఈ ప్రపంచం మీద ఎందుకు ఆయన చండశాసనుడిగా మారిపోతాడో తెలుసా? ఎన్నో సందర్భాల్లో మనుషులు చేసే అప్రమాణాలు, అప్రమాణాలండి. అంటే మాట తప్పడం ఎంత ప్రమాదకరం, దేవుడు మాట విషయంలో ఎంత ఖచ్చితం, అది మీరు తెలుసుకోవాలి. యుగాంతమందున మనము తెలుసుకోవాలి. మనకు బుద్ధి కలగాలి. కనిపించే ప్రతి ఒక్కరికి మాట ఇచ్చి తప్పించుకోవటం కాదు, లేదా పది మందికి మాటలు ఇవ్వటం కాదు. వద్దు, మాటలు ఇవ్వకండి. మీరు నెరవేర్చలేనప్పుడు, చేతకాని వారైనప్పుడు, అసమర్థులైనప్పుడు మాట ఇవ్వకండి. చెయ్యలేమని చెప్పేయండి. చేస్తానని చెప్పి చెయ్యలేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నడంతే. అప్రమాణం. మాట తప్పటం వల్ల ఎంత భయంకరంగా పరిస్థితి మారుతుందో మీరు ఇప్పుడు చదవాలి. లేవ్యాకాండం తీయండి బైబిల్. లేవ్యాకాండం 5:4. లేవ్యాకాండం 5:4. మరియు కీడైన మేలైన మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదము అని చెప్పు పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. అపరాధి, అపరాధి, నేరస్తుడు నువ్వు, క్రిమినల్. మాటిచ్చి తప్పే ప్రతివాడు క్రిమినల్. చూసారా? దేవుని విషయంలో బహు జాగ్రత్త. మరలా చదవండి ఆ మాట. కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదామని పలుకు మాటలలో. ఎవరిదైనా కనబడితే నో ప్రాబ్లం, నీకు చేస్తా, నో ప్రాబ్లం. పలుకు మాటలలో మరి దేనినైనా యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల మాటిచ్చావు, నీకేం పర్లేదు, నేనున్నాను కదా, నో ప్రాబ్లం అని ఒకవేళ మాట ఇచ్చి ఒట్టు పెట్టుకుని ఎడల. ఒట్టు పెట్టుకోవడం అంటే అక్కడ అరిచేతులు చేసి ప్రమాణం చేయడమే కాదండి, నువ్వు మాట ఇవ్వటం, నేనున్నానని చెప్పటం, నా వల్ల జరుగుతాదని చెప్పటం, నేను చేస్తాను అని చెప్పటం, నువ్వు హామీ ఇవ్వటం, ఇవన్నీ. అదే అంటున్నాడు, మరి దేనినైనా యోచింపక, ఆలోచించకుండా, అనాలోచితంగా ఒకవేళ చేసేదని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి, నేరస్తుడు నువ్వు. అపరాధులుగా మారకండర్రా. దావీదు నువ్వు సహించలేదు. అతని కాలంలో కరువు రప్పించాడు, సౌలును నాశనం చేశాడు, సౌలు కుటుంబాన్ని నాశనం చేశాడు. ఏంటండి అతని భార్యకు పిల్లల శవాల దగ్గర ఆ పరిస్థితి? ఏమండి, మనుషుల మీద దేవుని వలన ప్రయోగించబడే ప్రతి శిక్ష దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. అది మానవ జాతికి అర్థం కాదు. ఒక రోగం వచ్చినా, ఒక ప్రమాదం వచ్చినా, ఒక ఉప్పెన వచ్చినా, ఏ ఉపద్రవం కలిగినా దాని వెనుక ఒక కారణం ఉంది. అది తెలియటం లేదు ఈ సమాజానికి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జ్ఞాపకానికి లేవు, మర్చిపోతారు కదండి. మరుపు మానవ సహజం అన్నట్టు. ఇది మారవకూడదు, మాటిస్తే మరవకూడదు. ఏమంటున్నాడు మరొక మాట, సామెతల గ్రంథం 20:25. సామెతల గ్రంథం 20:25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకున్న తరువాత దానిని గూర్చి విచారించుటయు. ఒకనికి ఉరి, ఉరి శిక్ష, ఉరి శిక్ష. ఏంటి ఉరిశిక్ష అంటే? ఎవడో ఏదో ఒక 10 మడ్రలు చేసినట్టు ఉరిశిక్ష అంటే అర్థం ఉందండి. ఎవరినో క్రూరంగా ఏమండి వేధిస్తే అలాంటప్పుడు వేస్తారండి ఉరి. అన్ని సందర్భాల్లో ఉరిలేసారండి. ఒక మనిషిని ఒక మనిషి క్రూరంగా చంపినప్పుడేనండి ఉరి పడుతుంది. దేవుడు ఏంటండి ఇక్కడ దేని గురి అంటున్నాడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మృక్కు కొనిన తరువాత దాని గురించి విచారించుటయు. మృక్కేశావు ఏమండి? మృక్కు అంటే ఏంటి? ఈ మొక్కుకోవడం కాదు. మృక్కు అంటే మాట ఇవ్వటం, ఒట్టు పెట్టటం, ఆనబెట్టటం, ప్రమాణం చెయ్యటం. చేసిన తరువాత దాని గురించి విచారించుటయు.
అనవసరంగా మాట ఇచ్చేశానే. ఇచ్చిన మాట చెయ్యి, దాని గురించి విచారించొద్దు మరలా. అయ్యో అనవసరంగా మాట ఇచ్చేశానే, ఇచ్చిన మాట నెరవేర్చుకోలేదో ఊరి. అదే అంటున్నాడు చూడండి, ఊరి ఎగును ఒకనికి ఉరి ఎగును. ఏమిటి బైబిల్లో ఎలాంటి మాటలున్నాయి, వీటిని గురించి మనుషులు ఆలోచించరేంటండి? ఎంతసేపు విశ్వాసం, దేవునికి ఒక రెండు పాటలు పాడటం, దేవుని మాటలు వినటం, ఇలా చేసి పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో చేసిన చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళకి ఉరిగా మారిపోతాయని వాళ్ళకి అర్థం కావటం లేదండి. అందుకే అన్నాడండి యేసుక్రీస్తు ఏమని తెలుసా, పరలోక రాజ్యంలో ప్రవేశించారు కొద్దిమందే, బహు కొద్దిమంది. ఎందుకు, అందరూ ఏదో విషయంలో తప్పిపోయిన వాళ్ళే. ఏంటి ప్రభు చిన్నదానికి, దీనికా నేను తప్పిపోయాను? అవును, సులువుగా ప్రతి చిన్న సులువుగా నేను చిక్కులు పెట్టిన వదులు జారిపోతాం అంతే. ఆ చిన్నదానికేనై శిక్ష, ఆ మాట తప్పినందుకేనై శిక్ష. మాట తప్పినందుకే మూడేళ్ళు కరువు రప్పించాడు. మాట తప్పినందుకే, ఎగ్జాంపుల్ ఒకటే చెప్పాను, టైంలు చాలా ఉన్నాయి ఇలాంటి సందర్భాలు బైబిల్లో. భయం కలగాల కదా మనకి, భయం. ఆయన మాటలు చదువుతున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు మనకి స్పందన రావాలి కదా. తప్పుడు మాటలు మాట్లాడకూడదు, తప్పుడుగా వ్యర్థమైన ప్రమాణాలు చెయ్యకూడదు అనే భయం మనిషికి కలగాలి. ఒకవేళ మనుషుడు నువ్వు ప్రమాణం చేసిన వ్యక్తి దాన్ని మర్చిపోయినా, ఏమండి, ఒట్టేసిన వ్యక్తి, ఒట్టు వేయించుకున్న వ్యక్తి మర్చిపోయినా, ఈ ఒట్టుకు సాక్షిగా ఉన్న దేవుడు మరిచిపోడు. చూసారా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. చదువుదాం మరొక మాట, జకర్యా గ్రంథం 5:3-4. జకర్యా గ్రంథం 5:3-4. అందుకు అతడు నాతో ఇట్లనను, ఇది భూమి అందంతటి మీదకి బయలువళ్ళు శాపమే, దానికి ఒక పక్కన రాసి ఉన్న దానికి బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, రెండో ప్రక్క రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అరే ఎవడైతే దొంగ ప్రమాణాలు చేశాడో, మాటిచ్చి తప్పాడో, అబద్ధాలు మాట్లాడాడో, వాళ్ళందరూ కొట్టివేయబడతారు చెప్తున్నాడు దేవుడు. శాపం అంటున్నాడు చూడండి, నువ్వు మాట తప్పితే శాపం వచ్చేస్తుంది నీకు, శాపం. మాట తప్పారా, కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇచ్చిన మాట మీరు తప్పితే, ఎవరికి మాట ఇచ్చారో జ్ఞాపకం చేసుకొని మీ మాటను నిలబెట్టుకోండి. అది దేవుడితోనైనా మనుషులతోనైనా మాట. వాళ్ళకి ఇవేనులు చేసింది మనుషులతోనే చేసుకున్నారు వాళ్ళు. ఎవరితోనైనా దేవుడు మాట విషయంలో ఖచ్చితం మాటిచ్చాడంటే తప్పడా, ఆయన నెరవేర్చుకుంటాడు. ఇంకో మాట ఉంటుందండి, ఆయన ఎలాంటి వాడంటే, ఒకళ్ళు మాట ఇచ్చి తప్పిపోయినా, ఈ మాట చదువుదామండి ఒకసారి. ఇక్కడికి వద్దామండి, జకర్యా గ్రంథానికి వద్దాం ఒకసారి, ఇక్కడికి వెళ్ళొద్దాం. యెహోషువ గ్రంథం, క్షమించండి, ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 23:21. టైం అవుతుంది. ద్వితీయోపదేశకాండం 23:21 వచ్చను, నీవు నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు, లేట్ చేయొద్దు. నీ దేవుడని యెహోవా తప్పక నీ వలన అది రాబట్టుకొను, అది నీకు పాపం అయిపోద్ది. మాటిచ్చి దేవుని విషయం నెరవేర్చకపోతే అది నీకు పాపం అంటున్నాడు చూడండి. 22 నీవు మొక్కుకొని కొనని ఎడల నీ ఎందు పాపం ఉండదు. మొక్కుబడి లేకపోతే నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి లేదు. మొక్కుకున్నావా, దేవుడికి మాటిచ్చావా, చేస్తానని ఒట్టు పెట్టావా, ఏమంటున్నాడు, నీవు మొక్కు కొనని ఎడల నీ ఎందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడని యెహోవాకు మొక్కు కొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పించుము. లేదా ఏం చేస్తాడు, శాపం, పాపం. అదండి ఆయన ఖచ్చితం. ఇంకేమంటున్నాడు ఇప్పుడు రండి జకర్యా గ్రంథానికి. జకర్యా గ్రంథం 5:3 కదా చదువుకున్నాం, 4 చదువుదామండి. ఇప్పుడు ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు, నేనే దానిని బయలుదేరజేయుచున్నాను, అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారు ఇండ్లలోనూ ప్రవేశించును. ఆయన ఇచ్చిన శాపం, ఆయన కోపం ఎక్కడ ప్రవేశిస్తుందట, దొంగలలో ఇంట్లలోనికి, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయి వారి ఇండ్లలోనికి ప్రవేశించి వారి ఎండలో ఉండి వాటి దోలములను రాళ్లను నాశనము చేయును. నాశనానికి నడిపిస్తుంది అబద్ధికులు, అప్రమాణికులైన వారిని. చూసారండి ఎంత కఠినంగా ఉంది ఈ మాట. ఆయన పంపించిన నాశనం, ఆయన ఉగ్రత, ఆయన తెగులు, ఆయన కోపం.
మాట ఇచ్చి నెరవేర్చుకోకపోతే దేవుని విషయంలో ఆయన చాలా పట్టింపు కలిగిన వ్యక్తి, మాట విషయంలో చాలా ఖచ్చితమైన వ్యక్తి. తను రాబట్టుకుంటాడు. ప్రకటన గ్రంథం 21:8 చూడండి, ఎలాంటి వారు పోతారు? ప్రకటన గ్రంథం 21:8 పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. ఇందులో అబద్ధికుడు వచ్చారేంటండి? నేను వ్యభిచారం చేయలేదండి, నరహత్య చేయలేదండి, అబద్ధం మాత్రం ఆడానండి, అప్రమాణం మాత్రం చేశానండి. అయితే నువ్వు పోరా అందులోకి. అందరితో పాటు వీళ్ళని కూడా చేర్చాడు చూడండి. నేరస్తులందరూ ఇంకెవరున్నారు? అబద్ధికులందరూ. అగ్ని గంధకములు గల మండుగుండములో పాలువారగుదురు. ఇది రెండవ మరణం. ఏమండి చూసారా ఎంత ఖచ్చితంగా ఉంటున్నాడు ఆయన? దీన్ని బట్టి మనం మాటల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మీరు మాటల విషయంలో ఎంతో శ్రద్ధ. ఒక మాట పలికేటప్పుడు, ఒక మాటని ఇచ్చేటప్పుడు దాన్ని నెరవేర్చుకునే సమర్థత. గత వారం చదువుకున్నావు, ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితి ఉన్నా నువ్వు అన్న మాట బట్టి నువ్వు నెరవేర్చుకుని తీరాలి. నీ పరిస్థితులు తారుమారు అయినా నేను చేయలేకపోయాను నువ్వు అన్నా ఏమండి, ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా నెరవేర్చాలి అన్నాడు. ఏమండి ఒక మాట చూద్దామండి, ఇక్కడ దేవుడు అంటున్న మాట చూడండి. యాకోబు పత్రిక 1:26 యాకోబు పత్రిక 1:26 ఎవడైనను నోటికు కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థం. నేను భక్తుడిని అనుకుంటున్నావా? నేను దైవభక్తి కలగవాణ్ణి, దైవ భీతి కలవాణ్ణి అని అనుకుంటున్నావా? నీకు నువ్వు సర్టిఫై చేసుకుంటున్నావా? వద్దండి. ఒకవేళ నువ్వు భక్తిపరుడుగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకోకుండా. ఏమండి నోటికి భక్తికి సంబంధమే ఉందండి? అంటే నీ నోటిని బట్టే నువ్వు భక్తుడువా భక్తిహీనుడువా అని దేవుడు డిసైడ్ చేస్తాడు, దేవుడు నిర్ణయిస్తాడు. మర్చిపోకండి, నీ నోరు, నీ నోరు. నోరంటే నీకు 32 పళ్ళు ఉన్నాయి, 28 పళ్ళు ఉన్నాయి అనేది కాదు. ఇక్కడ నువ్వు పలికే మాట నీ నోటిని బట్టి. ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక. కళ్ళెం ఎందుకు పెడతారు? కళ్ళెం అనగానే అక్కడ ఒక గుర్రం, గుర్రం నోట్లో కళ్ళెం పెడతారంటే కంట్రోల్. ఒక గుర్రాన్ని స్వాధీనపరచుకోవడానికి ఎలాగైతే కళ్ళెం ఉపయోగపడుతుందో, ప్రతి మనిషి తన నోటికి మాటకి, ఆ నోట్లో ఉండే మాటకి నోటికి కళ్ళెం పెట్టుకోమంటాడంటే అర్థం ఏంటి? నువ్వు పలికే మాటల విషయంలో జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడకు, తెలియకుండా మాట్లాడకు. చాలామంది తెలియకుండా మాట్లాడేస్తుంటారు, నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతుంటారు, నిజానిజాలు తెలుసుకోకుండా నేరారోపణలు చేస్తుంటారు. నువ్వు భక్తిపరుడు కావు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుని. నువ్వు మోసపోతున్నావు, నీ హృదయం మోసపోతుంది. కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వారి భక్తి వ్యర్థం. నువ్వు భక్తుడు కాదు, నువ్వు భక్తురాలు కాదు అంటున్నాడు దేవుడు. అంటే నీ భక్తి నీ మాట నిర్ణయిస్తుంది. నీ నోటి వెంబడి వచ్చే మాటను బట్టి నువ్వు భక్తుడువా కాదా, నువ్వు భక్తి నీ నోటి కళ్ళెం పెట్టావా లేదా అన్నది చూస్తాడు దేవుడు. నోటుకొచ్చిందల్లా ప్రతి ఒక్కరి మీద నువ్వు మాట్లాడి నేరస్థాపన చేస్తే నువ్వు మనుషుల దృష్టిలో భక్తిపరురాలుగా భక్తుడుగాను ఉంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, అరే వీళ్ళు భక్తులు కారురా, నోటికి కళ్ళెం పెట్టుకోలేదు వీళ్ళు. ఏం తెలిసిన మాట్లాడుతున్నావు, ఏం తెలుసుకున్నావని మాట్లాడుతున్నావు, నీ కళ్ళతో ఏం చూసావని నువ్వు మాట్లాడుతున్నావు. ఏమి చూడకుండా కేవలం ఎవరో చెప్పిన మాటలను విని, అవునా, నిజానిజాలు తెలియకుండా ఒకవేళ నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మాట్లాడితే నువ్వు భక్తుడు ఎలా అవుతావు, నువ్వు భక్తురాలు ఎలా మారుతావు. కనుక ఎవరైనా భక్తులుగా ఉండాలి అంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ, నోటిని అదుపు, అదుపు కంట్రోల్. నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు దేవుడు, అప్పుడు నేను అంగీకరిస్తాను నువ్వు భక్తుడు అని, నువ్వు మాటిచ్చి నెరవేర్చుకునేవాడవని, మాట తప్పని వాడవని. లేదా మాట తప్పవా?
అదిగో నీకోసం మండుగుండం. అబద్ధికులందులోనికి పోతారు, అప్రమాణికులందులో పోతారు, మాట తప్పు వారు అందులో పోతారు. అదే కదా రోమపత్రంలో మనం చదువుకున్న మాట, మాట తప్పు వారును వారు శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడు వేసే శిక్షలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే మాట విషయంలో ఎంత శ్రద్ధ. ఏమండి ఈరోజు క్రీస్తు కోసం ప్రమాణం చేసి క్రైస్తవులుగా మారిన మనం ఎంతమంది మన ప్రమాణాలను మనం నిలబెట్టుకుంటున్నాం చెప్పండి. దేవుని విషయంలో, వాక్య ప్రకటన విషయంలో, ఆయన సేవ విషయంలో ఈ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు చెప్పండి. జీవించేవాడికి మీద నేను కాదు క్రీస్తునే ఇంత జీవించుచున్నాడని చెప్పుకొని మనం సహోదరుల మీద ద్వేషం, వ్యక్తిగతమైన కోపం, వీటన్నిటినీ మనం పెట్టుకొని లోపల పగను ద్వేషాన్ని మనం పెంచుకొని మారటం లేదండి, మారటం లేదండి. మారండరా, మారండి. దేవుడు వాక్యాన్ని బట్టి మార్చుకోండి, మీ హృదయాలను మార్చుకోండి, దేవుడికి ఇష్టులుగా మారండి. ఇది దేవుడు చెబుతున్నాడు. నువ్వు భక్తిపరుడుగా దేవుడు చూడాలి అంటే ప్రమాణంలో, పాటల రూపంలో మనం ఎన్నిసార్లు దేవునికి ప్రమాణం చేసావు నా సహోదరులని చెప్పి, నేను ప్రేమిస్తానని చెప్పి, ప్రేమిస్తానని ప్రమాణం చేసి నీ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదే ఇంకా శత్రు శత్రు శత్రు. అంటే నీలో పగ చావలేదు, నీలోని ద్వేషం చావలేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఎవరి పక్షాన్నైనా పగలు ద్వేషాలు పెట్టుకొని మీరు ఎన్ని మాటలు మాట్లాడండి, భక్తి మాటలు, మీ నోటికి కళ్ళం పెట్టుకోలేదు కనుక మీరు దేవుని దృష్టిలో భక్తులు కారు కాలేరు. మీ భక్తి వ్యర్థం. దేవుడు అన్నమాట కదా, నేను అనటం లేదు అది. కనుక మీలో ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. ఎవడైనా మీ దగ్గర, మీరు మాట్లాడకపోయినా ఎవడైనా ఒక వ్యక్తి, స్త్రీయే కానీ పురుషుడే కానీ, మీ దగ్గర మాట్లాడుతున్నాడు, షట్ అప్, కళ్ళం పెట్టుకో, మాట్లాడకు, నిజానిజాలు తెలియకుండా ఏది మాట్లాడకు, నేను వినను దానిని, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అవునండి, ఎందుకంటే ఒకళ్ళని మనసు చెరపబడుతుందేమో, ఆ మాటల వలన ఒక వ్యక్తి మీద ఉన్న మంచి అభిప్రాయం దురభిప్రాయంగా నీకు మారుతుందేమో. అలాంటి పరిస్థితుల్లో మీరు భక్తులు మీ భక్తిని వ్యర్థం చేసుకుని దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి మీరు వెళ్లకుండా మీ మాటల విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే మీరు దేవునికి మాటిచ్చుచ్చారు ఏమని, నేను నీకోసమే బ్రతుకుతాను అని, క్రీస్తు కొరకే నేను జీవిస్తాను అని, ఆయన కొరకే నేను సువార్త ప్రకటిస్తాను అని, ఆయన కోసమే నాకున్న సర్వం త్యాగం చేస్తాను అని. క్రైస్తవుడైనందుకు ఇవన్నీ నీకు కండిషన్స్, ఆల్ కండిషన్స్ అప్లికబుల్, ఇవన్నీ నీకు అప్లై అవుతున్నాయి. కానీ వాటిలో ఎన్నిటిని మీరు ప్రమాణం చేసి వాటిని మీరు విస్మరిస్తున్నారు చెప్పండి. ఎంతమంది మీరు దాన్ని కాదనుకుంటున్నారు చెప్పండి. ఎన్నిటిని మీరు అప్రమాణంగా చేసేస్తున్నారు చెప్పండి. ఎంతమంది వాక్యం పట్ల శ్రద్ధ, ఎంతమందికి దేవుని పరిచర్య పట్ల శ్రద్ధ, ఎంతోమంది దేవుని సేవ పట్ల అశ్రద్ధ. వద్దండి, వద్దు. దేవునికి మాట ఇచ్చారు, ఆ మాట మీరు నెరవేర్చుకోవాలి. అందుకోసం ఏది ముఖ్యమైనది కాదు, మీ ధనం, మీ సమయం, మీ కుటుంబం, ఇవేవి ముఖ్యం కాదండి. మీ పరలోకపు తండ్రే మీకు ప్రథమం, ఆయనకిచ్చిన మాటే ప్రథమం. మీకు మాట ఇచ్చాను, కుమారుని ఇచ్చాడే, మీకు మాట ఇచ్చి తన రెండో కుమారుని పంపాడే, ఆయన మాట మీదే ఉన్నాడండి. కానీ మాట తప్పేవాడే మనిషి. అలా మాట తప్పిపోతూ అనేక సార్లు మనం తప్పిపోతున్నాం అనేక విషయాల్లో. ఇప్పటికైనా రెక్టిఫై, కరెక్షన్, చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి. ఏమంటే మనం ప్రార్థించినప్పుడల్లా తప్పులు చేసేవాని క్షమించమని ఎంతమంది అడుగుతుండో చెప్పండి. మీరు ప్రార్థన నిలబడేటప్పుడల్లా మీ పట్ల నేరం చేసిన వాడిని క్షమించమని దేవుని అడుగుతున్నారా? మీరు ఎవరైనా అడగరు. ఇంకా వాళ్ళకి కీడు చెయ్యమని అంటున్నారు, ఇంకా వాళ్ళకి నష్టం కలగాలని మీరు కోరుకుంటున్నారు. ఇక మీరు క్రైస్తవులు ఎలాగవుతారు చెప్పండి? మాట తప్పువారు మీరు. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమ సహిస్తుంది, భరిస్తుంది, ఎవరి మీద ద్వేషం చూపించదు అని మాటిచ్చి క్రైస్తవులుగా మారిన మీరు ఎన్నిసార్లు మాట తప్పువారుగా మారిపోతున్నారు? ఎంతమంది సహోదరులను ద్వేషిస్తున్నారు? ఎంతమంది సహోదరిమణులను ద్వేషిస్తున్నారు? ఎంతమంది మీ ఆత్మీయులను మీరు ద్వేషిస్తున్నారు? ఇవన్నీ మాట తప్పడం కాదనుకుంటున్నారేమో, ఇవన్నీ మాట తప్పడంతో సమానం. మీరు అటువంటి వారు కాకూడదారా? అందుకు మీరు చేసిన ప్రమాణం అంతా నిజమే చెబుతాను అన్న మీ ప్రమాణం నిజంగానే ఉండనివ్వండి.
మీరు చనిపోయే ముందు మీరు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్న వారుగా మీరు నిలబడాలి. దేవుని ఎదుట మీరు నిలబడాలి, దోషులుగా కాదు. ఎందుకంటే మాట విషయంలో ఆయన ఎంతో పట్టింపు కలిగిన వాడు, మాట విషయంలో ఎంతో శ్రద్ధ కలిగిన వాడు. ఒకవేళ వాక్యాన్ని మధ్యగా మీరు పెట్టి పరిశుద్ధాత్మ మీదో దేవుని మీదో వాక్యం మీదో సాక్షిగా పెట్టి ఒకవేళ మీరు తప్పుడు ప్రమాణాలు చేశారో, ఐఎమ్ సారీ, మీకు క్షమాపణ లేదు, రాదు. ఏ యుగం రాబోయే యుగంలో కూడా మీకు ఉండదండి. కనుక మీరు పలికే మాట విషయంలో చాలా భద్రం, త్వరపడి మాట్లాడకండి. జ్ఞానులు మౌనంగా ఉందిరని అందుకే దేవుడు అన్నాడు. త్వరపడి ఎవరిని దూషించకండి, త్వరపడి ఎవరిని నిందించకండి, మీ మనసులో ఎవరిపైన ద్వేషాన్ని ఉంచకండి. ఒకవేళ మీ నోరు తొందరపడి మాట్లాడుతుందన్న కళ్ళెము పెట్టండి, దానికి మీ భక్తిని చూపించండి. భక్తులైన వారు ఎలా ఉంటారో ఆ యేసు ప్రభువే మనకి ఆదర్శం కదండి. హింసించు వారి కొరకు ప్రార్థిస్తున్నాడే, తను హింసించిన వారిని క్షమిస్తున్నాడే, ప్రేమిస్తున్నాడే, అందరి కోసం తన ప్రాణాన్నే పెట్టాడే, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడం కోసం తన జీవితకాలం అంతా కూడా దానం చేశాడే. ఆయన ఆదర్శంగా తీసుకుంటున్న మనం ఈరోజు మనం దేవుని కొరకు చేసిన మాటలు ప్రమాణాలు. క్రైస్తవుడుగా బాప్తీసం పొందినప్పుడే నీ ప్రమాణం ఆరంభమైంది. ఈ ప్రమాణ వాక్యం అంటాడు, ఈ ప్రమాణ వాక్యం, ఇదే వాక్యం ఈ 26 పుస్తకాల్లో ఉన్న దాన్ని బట్టి దేని ప్రకారం మీరు చెయ్యకపోయినా అప్రమాణికులు. దేవుని విశ్రాంతిలో మీరు ప్రవేశించరు. ఇదేనండి ప్రమాణ వాక్యం. ఈ వాక్యమే మీకు దేవునికి బంధం, నిబంధన అందా అన్నారు. అందుకే ఇదేంటి, న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన. నిబంధన అంటే ఒట్టు అని అర్థం. ఆ రోజు గిబియోనీయులతో చేశారు నిబంధన. మీరు అనుకుంటారు బైబిల్ అంటే ఏ నిబంధన కాదండి, ఓ కొత్త నిబంధన అండి, అలవాటు అయిపోయిందర్రా మనకి. నిబంధన అంటే దేవునికి వాక్యము ద్వారా మీరు చేసిన ప్రమాణం. అంటే ఈ బైబిల్లో ఈ మాటలలో నూతన నిబంధనలో ఉన్న దాని ప్రకారంగా దేని ప్రకారంగా మీరు చెయ్యకపోయినా మీరు ఒట్టు తప్పిపోయిన వారే, అప్రమాణికులతో సమానం. కనుక అలర్ట్, నేను చేసే మాట, నేను చెప్పే మాట, నేను చేసే పని బైబిల్ ప్రకారంగా ఉందా లేదా ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. లేదా మండుగుండం మీకోసం ఎదురు చూస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీరిచ్చిన నిబంధన వాక్యము వేకువ చుక్క మా హృదయాల్లో వెలుగు తీసుకుని రావాలి తండ్రి. వాక్యము ద్వారా మేము చేసుకున్న నిబంధన ప్రకారము మేము జీవించి మా ఒట్టును రద్దు చేసుకునే వారంగా కాకుండా తండ్రిగా మీ వలె ఇచ్చిన మాట ప్రకారము నెరవేర్చి మీకు ఇష్టలుగా ప్రమాణము చేసిన దానిని నెరవేర్చుకునే సమర్థులుగా మేము ఉండగలుగుటకు సకల విషయాల్లోనూ మాకు సహాయం దయచేయండి. స్థిరముగా మీ వాక్య విషయంలో నిలబడి మీ ముందుకు సాగేవారంగా ఉండుటకు మీ పిల్లలందరి మనోనేత్రాలు వెలిగించండి. క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.